शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नो सर्वविघ्नोपशान्तये। రాకుమారి, నీ పేరు? నేను రాకుమారిని కాదు, దాసిని. అవంతి దేశపు రాకుమారి త్రిపుర సుందరీ దేవి దాసిని. స్వామి సన్నిధికి వచ్చాను. నేను స్వామి సన్నిధికే వచ్చాను. అలకాపురి మహారాజు చంద్రశేఖరుని రాకుమారి. ప్రభువులు పొరపడుతున్నారు. నేను దాసిని, రాకుమారిని కాదు. నువ్వు రాకుమారివో దాసివో మాకు అనవసరం. కానీ నీలాంటి శాంత స్వరూపుణే నాకు అర్ధాంగి కావాలని ఎన్నో కళలు కన్నాను. నా కళలు ఫలించాయి. ఆ స్వామి సమక్షంలో ప్రమాణం చేసి చెబుతున్నాను, నువ్వే నా కవి అర్థాన్ని త్రిపుర సుందరి. ప్రభు, నేను త్రిపుర సుందరి కాదు, దాసిని. దాసిని రాకుమారి, త్రిపుర సుందరి దేవి. ఇంకా ఎన్నాళ్ళు ఈ రంగుల బొమ్మను పూలతో పూజిస్తారమ్మా? చంద్రశేఖర మహారాజు మీద మనసు లగ్నమైనట్టు అద్దెగారికి సెలవేయండి. లోర్ని, నేను వరించింది రాకుమారిగా కాదు, మనసిచ్చింది మహారాజుకే కాదు. ఓ అందగాడికి మనసిచ్చాను, ప్రేమించగల వ్యక్తిగా అతని మనస్సుని దోచుకుంటాను. ఏమిటమ్మో ఈ దోచుకోవడం దాచుకోవడం, ఒకరినొకరు చూసుకోవాలిగా. అమ్మా రాకుమారి, చంద్రశేఖర మహారాజు ఈ ప్రాంతానికి నన్ను చూసి తమరు అనుకుని. ఏంటి నిన్ను చూసి? విన్నావా సారంగా, మహారాజు మనకి దగ్గరలోనే ఉన్నారు. ఉన్నారు కానీ పరిచారికనే పట్ట మనిషిగా భావిస్తున్నారు అంటే కొంత విచిత్రంగా ఉంది. మరి అమ్మా, అమ్మా త్రిపుర. ఏంటి నాన్నగారు? చంద్రశేఖర మహారాజు స్వయంగా వర్తమానం పంపించాడు. ఏమని? నిన్ను వివాహం చేసుకుంటానని అర్థిస్తున్నారమ్మా. నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. అదృష్ట చంద్రశేఖరుడు నాన్నగారు, మా అక్క ఇలాంటి సౌందర్యరాజు మహారాణి కావడం ఆ మహారాజు చేస్తున్న పుణ్యం. ఆమె రాకుమారి చెలికట్టే కాదు, ఇప్పుడు చక్రవర్తి భార్య. రాకుమారి, అమ్మ రాకుమారి, మళ్ళీ ఇక్కడి కిందకి వచ్చా. నన్ను క్షమించండి, ఇప్పటికీ మించిపోయింది లేదు. నేను మహారాజు పాదాల మీద పడిపోయాను. ఎంత ధైర్యమా నీకు?
ఇప్పుడు నేను దర్శించుకోవాల్సింది మహారాజుని కాదు, పోగొట్టుకున్న పరువుని. నేను కూర్చోవలసిన సింహాసనం మీద నిన్నొక్క రోజు కూడా కూర్చోనివ్వను. త్రిపుర సుందరి, నువ్వు మాట్లాడుతున్నది అలకాపురి మహారాణితో. మహారాణి కనుసైగా చేసి పిలిస్తే పరిగెత్తుకొచ్చే దాసిని ఒక మహారాణి, పూల తోటకి కారణమిచ్చి వ్యత్యాసం తెలియని మీరు ఒక చక్రవర్తి. చిరంజీవి గజేంద్రునికి ఐదేళ్లు నిండిన తరువాత మీ సన్నిధికి తీసుకువచ్చి పూజ చేయిస్తానని మొక్కుకున్నాను. మా గజేంద్రుడు కలకాలం మీ పాదాల వద్దే తిరిగేటట్లు దీవించు స్వామి. చక్ర సంవర్ధిని రౌద్ర నేత్ర రౌద్ర దేహ రౌద్ర నఖోద్భాసిని రౌద్రాహవ విన్యాస త్రిపురాసుర భంజని ధగిత చక చచిత అగ్ని ఝంజామరు ద్విషిఖ కేళీ దళిత మహిషాసురౌ ధజ్య విధ్వంసిని తాహి మా మహానుభావ దివ్య శక్తి స్వరూప పాహిమాం పాహిమాం. అపలా, ఎవరు నీవు? నేనా? అమ్మను ప్రసన్నం చేసుకోవాలని అహోరాత్రులు తపస్సు చేస్తున్నదాన్ని. కానీ ఈ అమ్మ మీ పట్టుకొమ్మని మీ దివ్య శక్తుల్ని కళ్ళారా చూసి అర్థం చేసుకున్నాను. స్వామి, నా లక్ష్యాన్ని తమరే నెరవేర్చాలి, కాదంటే మీ పాదాల వద్దనే ప్రాణాలు వదులుతాను. దేవుని ప్రసన్నం చేసుకుని దివ్య శక్తుల్ని దివి నుండి భూమికి దింపిన వాడు మీ లక్ష్యాలకు నేనే బద్ధులను కామని. స్వామి 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 స్వామి, ఆగండి స్వామి ఆగండి. తమ లక్ష్యం మంచిని పెంచడమే కదా. మంచిని పెంచుట కాదు, వంచనను తులముట్టి వావి వరస రక్త సంబంధం ఆత్మీయత అన్నిటినీ మర్చిపోయి బాధ్యతల ముసుగులో బాంధవ్యానికే చిత్తు పెట్టే దుర్మార్గులను తూలమట్టింది. అది అది నా లక్ష్యం. సంతోషం స్వామి, చాలా సంతోషం. నేను అలాంటి లక్ష్యానికి కట్టుబడి ఉన్నాను. ఆత్మీయత అంతస్తు అన్నీ మర్చిపోయి నన్ను వెన్నుపాటు పడిచిన ఆ కృతజ్ఞరాలి మీద పగ తీర్చుకోవాలి. ఎన్నాళ్లకు వినాలి తీయని మాట. పగ చెప్పు, ఎవరి మీద పగ, ఎందుకు పగ? ఆ చంద్రశేఖర మహారాజు. ఏమిటి, చంద్రశేఖర మహారాజు? అవును, నేను అవంతి రాజకుమారి. నా పేరు త్రిపుర సుందరి. ఊహ తెలిసినప్పటి నుంచి సర్వం మరచి మనసు నర్పించిన నన్ను తృణీకరించి నా హృదయాన్ని చిన్నా భిన్నం చేసి
నా దాసిని నా కళ్ళ ముందే పెళ్లి చేసుకుని సింహాసనం ఎక్కించాడు. ఆ మదోన్మత్తునికి తనకొక నీతి, తన చెల్లెలకొక నీతి. చెల్లెల? ఆమె ఎవరు? అయితే చంద్రశేఖరుడు మీకు తెలుసా? తెలుసు, బాగా తెలుసు. నా జీవితాన్ని సర్వనాశనం చేసిన కిరాతకుడిగా తెలుసు. తన ఆభిజాత్యానికి నా అనురాగాన్ని పణంగా పెట్టి సొంత చెల్లెలనే మట్టిపాలు చేసిన ఒక పాషాణ హృదయుడుగా తెలుసు. చంద్రశేఖర, నీ మీద పగ తీర్చుకోవడానికి, నీ చెల్లెలకి ఇచ్చిన మాట నిలబెట్టడానికి నేను ఈ కమండలాన్ని, ఈ కాషాయ వస్త్రాన్ని ధరించాను. పగ తీర్చుకుంటాను, తప్పక తీర్చుకుంటాను. ఎందుకు స్వామి ఆ పగ? ఆ మూర్ఖునికి సరిత అనే ఓ చెల్లెలుండేది. వీరుల విద్యలు నేర్పమని అంతఃపురంలో నన్నే నియోగించాను. ఆ రాకుమారి సరితకు రోజు విద్యలు నేర్పుతుండేవాడి. విశ్వాసఘాత కూడా విద్య నేర్పమని నియోగిస్తే రాకుమారిని మోసం చేసి వల్ల వేసుకుంటావు. నన్నెవరు మోసం చేయలేదు, నేను ఆయనకు మనసిచ్చాను. మల్లెతీగ మర్రి చెట్టును నమ్ముకుంటే దానికి గొడ్డలి పెట్టు తప్ప. మహారాజా, మీ ప్రమేయం లేకుండా నేను తొందరపడితే నన్ను శిక్షించను. కానీ మీ చెల్లెలకు పుట్టబోయే బిడ్డ కోసమైనా. బిడ్డ కూడానా? మీ వనం చూసాను వెంటనే వీళ్ళిద్దరు రాజ్యం పుల్లలో వేసినండి. నాకు ఒక మాట ఇవ్వండి, మన బిడ్డ ప్రియదర్శిని మీద ప్రమాణం చేసి చెప్పండి. ఏమిటండి సరిత? మన బిడ్డ ప్రియదర్శిని పట్టమక్షం చేస్తానని, మన నడువులు పనిచేసిన నా అన్న మీద పగ తెచ్చుకుంటానని మాట ఇవ్వండి. అలాగే సరిత, అలాగే ప్రమాణం చేసి చెప్తున్నా, మీ అమ్మ మీద పగ తీర్చు. సరిత, చంద్రశేఖరుడి మీద పగ సాధించాలి, సాధించి తీరాలి. అదే నా జపమైంది. పెరిగి పెద్దదవుతున్న నా బిడ్డ ప్రియదర్శులతో పాటు నాలో పగ కూడా పెరుగుతూ వచ్చింది. ఒక సిద్ధుణ్ణి ఆశ్రయించి ఘోర తపస్సు చేశాను. ఎటువంటి వ్యక్తినైనా తల ఉంచేటట్టు చేయగలిగే మంత్ర గుడికల్ని చేజిక్కించుకుని వచ్చాను. జగన్ మాత చాలా సంతోషం స్వామి. అమ్మ నా ప్రార్థనకు మీ రూపాల సమాధానాన్ని ప్రసాదించింది. నా లక్ష్యం మీ కర్తవ్యం రెండో ఒక్కటయ్యాయి. నేను ధన్యురాలని. ఈ గుడికలు మహారాజును మామూలు మనిషిగా చేస్తాయి, మామూలు మనిషిని చక్రవర్తిగా చేస్తాయి. ఏ ప్రాణినైనా మరొక ప్రాణిగా మార్చగలం. అయితే రాకుమారి, పిల్లిని పట్టుకొస్తాను, ఉండండి. దైవాన్ని నమ్మటానికి శక్తి చాలని మనుషులకు దైవత్వం గురించి చెప్పటం అసాధ్యం. స్వామి, ఇదిగో పిల్లి. బల్లిం చేస్తారో పులిం చేస్తారో తన ఇష్టం. రాకుమారి, ఈ గుళిక నా పాలల్లో కలుపు. ఎందుకు స్వామి? ఎవరి చేతితో కలిపితే వారు కోరిందే జరుగుతుంది. కలుపు. ఆ పిల్లికి పాలు తాగింది. రాకుమారి, ఇప్పుడు నీ ఇష్టం వచ్చిన కోరిక కోరుకు. ఈ పిల్లి కుక్కగా మారాలి. ఆహా, అమోఘం, అపూర్వం. స్వామి, ఈ కుక్కను మళ్ళీ పిల్లిగా మార్చేయండి. త్రిపుర సుందరి, కుక్కను పిల్లిగా మార్చాలంటే మరొక గుడిక వృధా అవుతుంది. ఆ పిల్లి కుక్కగా మారినందువల్ల దాని జాతకం ఏమీ మారదు. అది నిజమే స్వామి. నేను ధన్యురాలి తమ సహకారంతో. ఆ దాసిని తన అదృష్టానికి ఇంకెలా విరవీగుతుందో చూస్తాను. పార్వతి, పిడకలు ఏమైనా వచ్చిందా? అవునండి, పాపం రాకుమారి త్రిపుర సుందరి దేవి తండ్రి మరణించి పుట్టడి దుఃఖంలో ఉంది. ఆమె మనశ్శాంతికి కొంతకాలం ఇక్కడికి రమ్మని ఆహ్వానిద్దామా? స్వామి, స్వామి, ఆ చంద్రశేఖరుడి కొలువు నుండి నాకు ఆహ్వానం వచ్చింది. మన లక్ష్యాన్ని సాధించుకునే సమయం ఆసన్నమైంది.
ఆ దాసిని నేను అట్టు తొలగిస్తాను. మీరు ఆ రాజు మీద పగ తెచ్చుకుంటారు. మరొక గుడికతో ఆ చంద్రశేఖర మహారాజుగా మీరు మారిపోతారు. నన్ను మీ రాణిగా స్వీకరించారు. నిన్ను రాణిగా చేసుకోవాలనే వ్యామోహం ఉంది, కానీ నేను రాజుగా మారితే నా దివ్యశక్తులన్నీ పోతాయి. దివ్యశక్తులు ఈ రాజభోగాలు అనుభవించడానికే కదా స్వామి మీరు చేసే ఈ తపస్సులన్నీ. ఆ మహారాజు పదవి, నాలాంటి అందగత్త సాహచర్య లభించాక ఈ కాషాయ వస్త్రాలు, ఆ కమండలం దేనికి? మరి నా బిడ్డ? మీ బిడ్డ త్రిపుర సుందరీదేవి బిడ్డ అవుతుంది. మహారాణి మహారాజు, మీ బిడ్డ యువరాణి. నా ప్రియదర్శిని, నా బిడ్డ యువరాణి. నా కోరిక నెరవేరుతుంది. సరే, ముందు కర్తవ్యం తర్వాత ఆనందం. నీవు చంద్రశేఖరుడు కొలువుకు బయలుదేరు. నేను ఆ రాజ్యం పొలిమేరులో ఉన్న చెన్నకేశవుడి ఆలయం పక్కన విడిది చేస్తా. నేను కోరగానే వచ్చారా రాకుమారి, నాకెంతో ఆనందంగా ఉంది. నాకు అలాగే ఉంది. మహారాణి, ఏమి మీరు నాకు చెప్పరు? తప్పు తప్పు. ఆనాడు అహంకారంతో నిన్ను తోలలాడాను, ఉద్రేకంలో ఏదేదో చేశాను. అదేమి మనసులో పెట్టుకోవద్దు. పర్వాలేదమ్మా. ఓ, యువరాజా, అనకాపురికి కాబోయే మహారాజు తనసైగ చేస్తేని అహోరాత్రులు నా కాల ముందు పడి ఉండే ఆ దాసిది ఈవేళ నా స్నేహితురాలు, దాని కొడుకో మహారాజు. మనం వచ్చిన పని మర్చిపోతే రేపు వాడు ఎలాగో మహారాజు అయి కూర్చుంటాడు. ఏడిసార్, ఆ మొక్కను వేరులో నెత్తం చేయాలి. మీ అమ్మ కడుపు చల్లగా, మీ అత్త కడుపు చల్లగా, చక్కటి మొక్క నావమ్మా. పనివాడిని రప్పిస్తాను, పసివాడికి అన్నంలో విషం కలిపి ఇప్పిస్తే. విషం ఇవ్వాల్సింది పసివాడికి కాదు, పనివాడికి. ఇదేమి చిత్రమమ్మా? అవును, రాకుమారుణ్ణి చంపాక రేపు ఆ పని మనిషి నిజాన్ని కక్కేయాలి. అందుకని మొదట ఆ పసివాడిని కారడడానికి ఓ నమ్మకమైన అన్నంలో విషం కలిపి దారిలో వాడి మతి చెదురుతుంది. భగవంతుడంటే గుర్తుకొచ్చాడు. హిమాలయాల్లో అమోఘమైన తపస్సు చేసి అద్భుతమైన దివ్య శక్తుల్ని హస్తగతం చేసుకున్న ఒక మహాయోగి మన రాజ్యం పొలిమేరల్లో వస్తాడట. ఆయన త్రికాలజ్ఞానట. అవును పార్వతి, నీవు మహారాజు కలిసి ఆ మహర్షి వద్దకు ఏకాంతంగా వెళ్లి అర్థిస్తే యువరాజు జాడ తప్పక తెలుస్తుంది. అలాగే రాకుమారి, అలాగే తప్పకుండా వెళదాం. రేపే మోక వాళ్ళను వెంట పెట్టుకుని నేనే స్వయంగా తీసుకొస్తాను. సరే, అయితే మంత్రగుడికి ఇప్పుడే కలుపుకుంటా. ఇవిగో గుడికలు, ఇది ఆ చంద్రశేఖర మహారాజు. ఇది మహారాణి విర్రవీగే దాసి. ఈ రెండు మనకి. ఆగండి ఆగండి,
కాబోయే చంద్రశేఖర మహారాజుల వారు ఇరుకైనా మంచిది, మీ చేతులతో మీరే స్వయంగా మీ గుళికను కలుపుకోండి. నేను కూడా మీ దృష్టి పడకుండా నా గుళికను నేనే స్వయంగా కలుపుకుంటాను. మాతే జగన్మాతే, కనిపించకుండా పోయిన మీ బిడ్డ మళ్ళీ మీ కళ్ళ పడతా. ఎలా ఉన్నాడు స్వామి? ఎక్కడున్నాడో నేను చూపిస్తాను, ఎలా ఉన్నాడో నువ్వే చూడు. జై జగన్మాతే. మీ దంపతులిద్దరూ ఆ తీర్థాన్ని సేవించండి. మీ బిడ్డ ఉన్న ప్రదేశం మీ కనుపాపల్లో కదులుతుంది, కాసే మారిపోతుంది. గజేంద్ర, 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 గజేంద్ర! స్వామి, నేను కనిపించటం లేదే. నీ కళ్ళు కనిపించటం మాని చాలా రోజులైంది. చంద్రశేఖర, ఆ రోజుల్లో నీ తోడ పుట్టిన చెల్లెల ఆత్మీయత కనిపించలేదు. ఆమె ఆగదని నీకు అర్థం కాలేదు. నేనా? ఆ రోజు నీకు దేశ బహిష్కారం చేసిన నీ చెల్లెలి భర్తని, నీ కడుకుతనం వల్ల కట్టుకున్న భార్యను పోగొట్టుకుని నీ మీద పగ తీసుకుంటానని పుట్టిన బిడ్డ మీద ప్రమాణం చేసి వచ్చిన నీ భద్ర శత్రువు. అవును, పవిత్రంగా మాలలు వేసుకుని చేసుకోవలసిన మా వివాహాన్ని కాదన్న నువ్వు ముచ్చలహారంగా మారిపో. నా భర్తని ముచ్చాలహంగా మార్చారా? కరుణించండి స్వామి, కరుణించండి. అమ్మా రాకుమారి, నీవైనా చెప్పవమ్మా, నా భర్తని నాకు దక్కించండి, నాకు మాంగల్య భిక్ష పెట్టండి. మాంగల్యం, మాంగల్యం కాదు, మాల ధరి. ఆనాడు నీవు మెడలో వేసిన మాలకి గుర్తుగా ఆయన్ని జీవితాంతం మాలగా ధరించు. కానీ ఇలా మహారాణిగా కాదు. ఏ రూపాన్ని చూసి ఆ మహారాజు బిర్రవీగాడు, ఆ అందమంతా నశించిపోయి కురపిగా మారిపో. రాకుమారి, నా మీద నీ కట్టెలంతా తీసుకో, నాకే శిక్ష అయినవే. నేను జీవితం అంతా ఇలాగే ఉండిపోతాను, మహారాజును మనిషిగా మార్పించు. మాలగా మారిన నీ భర్తను మెళ్ళ వేసుకొని ఊరేగో. రాకుమారి, జ్ఞాపకం ఉంచుకో, నా కడుపు రగిలించే ఈ మంట గింతగా నిన్ను శిక్షిస్తుంది. ఇది నా శాపం, ఇది నా శాపం. ఒక చక్రవర్తి పోయాడు, అదే చక్రవర్తి మళ్ళీ అవతరిస్తాడు. త్రిపురసుందరి, నువ్వు మరిపో. నేను నేనుగానే ఉండాలి. ఏమిటి నువ్వు అనేది? అవును, నాకు చంద్రశేఖర మహారాజు కావాలి.
ఇదిగో దక్కాడు. కానీ ఆ చంద్రశేఖరుడికి నేను అవసరం లేదు. ఇప్పుడు కావాలనిపించుకుంటూ బ్రతుకుతాను. అయినా నేను ద్వేషించి ఆ దాసి రూపాన్ని ప్రాణం పోయినా నేను స్వీకరించను. అది సరే, నిన్ను మహారాణి చేయడానికి ఎలా వీలవుతుంది? ప్రజలు ఎలా అంగీకరిస్తారు? ప్రజలు మన చేతుల్లో కీలు బొమ్మలు. బిడ్డను పోగొట్టుకున్న పార్వతి మనస్థిమితం లేక అడవిలో తిరుగుతూ ఉంటే క్రూర మృగరాముని చంపివేశాయి. అర్థమైందా? మాతే జగన్ మాతే. అలకాపురి ప్రజలారా, నేను ఈ సింహాసనాన్ని అధిష్ఠించడం అన్యాయం, అక్రమం. సుగుణకన్య వినయవతి అయిన ఆ పార్వతీదేవి పాత్రను నేను స్వీకరించడం నిజానికి దైవ నిర్ణయం. అయినా ఒక ప్రాణ స్నేహితురాలి ఆజ్ఞను పాటించడం తప్పదు. మహారాజు మనోవేదన తగ్గించి వారి మనస్సు మీ శ్రేయస్సు వైపు మళ్లించాలనే ఉద్దేశంతోనే నేను ఈ స్థానాన్ని స్వీకరిస్తున్నాను. మీ అందరి అండదండలు నాకు లభిస్తాయని భావిస్తున్నాను. చంద్రశేఖర్ మహారాజులకు. నా ఈ సౌభాగ్యానికి కారణం నువ్వే అమ్మా. ఈ సుఖతరణంలో నీకేమిమ్మంటావో చెప్పు. నువ్వు ఈ సర్వస్వం అయినప్పుడు ఇంకివ్వడానికి నీ దగ్గర ఏముంది నాన్న? అమ్మో 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 అమ్మ నా బంగారు కొండ అమ్మ నా బంగారు తల్లి అమ్మాయి గారు తెలివిదారు. అమ్మో వారంగా ప్రియదర్శిని, నీ పుట్టినరోజుకి నా బహుమానం ఏమిటో తెలుసా? ఏంటి మహారాజు? నీ వయస్సు కోరేది, నీ మనస్సు తీరేది. ఏమిటది తమ్ముడు నందికేశ? నందికేశంలో వారు అవంతి దేశపు యువరాజులు గారు కాదురా, భవిష్యత్తులో ఈ దేశపు చక్రవర్తినే. అదే ఈ సుందరిని చేపట్టాక. చేపట్టాక అంటే ఈ విషయంలో ఏమైనా అనుమానం ఉందా? నంది, ఆ ప్రసక్తి ఇప్పుడు అనవసరం. ఈ సంతోష సమయాన్ని పాడు చేయకు. ఏ, మా తమ్ముడు అన్న దాంట్లో తప్పే ఉన్నది? ఏనాటికైనా ఈ చర్చ నాకు నచ్చదు. మాట దాటకండి, మనసులో ఉన్నదేమిటో స్పష్టంగా చెప్పండి. మా తమ్ముడికి రాజ్యానికి రాజు కావడం మనస్కరించడం లేదా?
లేక ఈ సుందరిని చేపట్టడానికి అర్హత లేదా? సింహా, ఇప్పటికీ అవసర ప్రసంగం. నీకు అనవసర ప్రసంగం, కానీ ఇది నాకు నా తమ్ముడికి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఈ విషయం ఏమిటో ఇప్పుడే చేరిపోవాలి. ఇక ఈ అంతఃపురంలో కొన్నాళ్ళ వరకు మనశ్శాంతికి చూడలేదు. అడవికి వేటకు వెళ్తాం. నాన్న, గద్దె మీద కూర్చున్నంత మాత్రాన రాచరికపు చీవి ఎక్కడి నుంచో? తమ్ముడు, అక్క, నీవు కూడా బయటకు వెళ్ళు. నాన్నగారు, నేను కూడా మీతో అడుగుకు వస్తాను. అలాగేనమ్మా. ఇక్కడే ఉన్నావు, మన వాళ్ళంతా అప్పుడే తరలిపోయారు. ఏనుగులను పట్టుకునే క్రీడ చూడ ముచ్చటగా ఉంది. ఏమిటి నాన్నగారు ఈ క్రీడలు? మీరు వినోదం కోసం వాటిని వేటాడుతున్నారు, అవి ప్రాణాలు దక్కించుకోవటం కోసం వినగలాడుతున్నాయి. నాన్నగారు, నా మాట విని మీరు ఆగిపోండి. సరేనమ్మా, ఈ తండ్రి నీ మాట ఎప్పుడు కాదన్నాడు గనక నీకోసం అలాగే మానేస్తానమ్మా. సరేనా? Thank you.
వారు మామూలు మనిషి కాదు. అడవి మృగం. మీరు మరికొంత సైన్యాన్ని ఇస్తే నేనే స్వయంగా వెళ్ళి వాడి అంత తెరుస్తాను. ఒక్క మనిషిని ఎదిరించడానికి సైన్యాన్ని అడ్డు పెట్టుకునే పరాక్రమవంతులు చెప్పుకోదగిన వీరులు. ప్రియా, వాడు అందరిలాంటి మనిషి అయితే వాడి బతుక్కి నేను అక్కడనే సారు. కానీ వాడు పచ్చి రక్తం తాగే పశువు. పశువు మనుషుల్లాగా చలామణి అయ్యే మీరు మృగాలు స్వేచ్ఛగా బ్రతికే చోటుకొచ్చి వాటిని చంపుతున్నారు. ఇది మానవత్వం. నోరు లేని మృగాలకు బాధ్యతగా నిలిచి మీలాంటి వాళ్ళ నుండి వాటిని కాపాడుతున్న ఆ వీరుడు మాత్రం మృగం. ఆహా, ఓటమిని అంగీకరించడానికి కూడా ధైర్యం కావాలి. మళ్ళా ఆ వీరుని చూసావా? చూశానమ్మా. ఆయన చేతుల్లోనేగా గాయపడింది, కానీ సమర్థుల చేతుల్లో ఓడిపోవడం కూడా అదృష్టమేనమ్మా. ఆయన మామూలు మనిషి కాడు, మూర్తి భవించిన అవతార పురుషుల్లా ఉన్నాడు. లేకపోతే ఇంతమంది ఆరితేరిన సైనికుల్ని అవలీలగా ఓడించగలడా అమ్మా? అమ్మా, వీరత్వానికి మించిన అందం, ఆ అందానికి తగ్గ టీవి, ఐరావతం మీద ఎక్కి వస్తున్న ఆ దేవేంద్రుడి లాగా కనిపించే ఆ మూర్తిని చూస్తూ దిగ్భ్రాంతులమై నిలబడిపోయాం. అసలు ఓడిపోయామన్న విషయమే మర్చిపోయాం. Oh,
కాపాడిన వీరుడు నాటిది. వెళ్ళలే. రండి. తప్పిపోయింది నాన్నగారు, ఈ మహావీరుడే తప్పించాడు. వీరే మహారాజా అడవి మనిషి, రాకుమారికి మొదట ప్రమాదాన్ని కల్పించి ఇప్పుడు రక్షించిన మహావీరుడు. నంది, ఈ అర్థం లేని పరిహాసాలంటే నాకు నచ్చదు. ప్రియదర్శన్, ఈ అర్థం లేని ఆతిథ్యాలంటే నాకు నచ్చదు. నాన్నగారు, అవునమ్మా, ఇతనెవరో ఊరు పేరు తెలియని మనిషిని మనతో సమానంగా గౌరవించటం. ఈయన గౌరవాన్ని కోరివచ్చిన మనిషి కాదు నాన్నగారు. మీ బిడ్డ ప్రాణాలు కాపాడిన మహానుభావుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో మీరే ఆలోచించండి. కాస్త కళ్ళు పన్నెండు భోజనం పెట్టి పంపిస్తే సరే. నంది, నీ పేరు? భాష తెలియని మనిషి. భాష తెలియదా? చూడమ్మా, ఇతను మంచి చేశాడని నీకు అనిపిస్తే తగిన మర్యాద చేసి పంపించు. Oh
నీ గురించి విన్నప్పుడు, నిన్ను కళ్ళారా కన్నప్పుడు నా మనసులో నిలిచిన మొదటి ఆలోచన అదే. నువ్వు నిజంగా గజేంద్రుడివే. నువ్వు నా అతిథివు కదా, నాతో ఇలా చెప్పకుండా పారిపోయేస్తావా? నాకెంత కోపం వచ్చిందో తెలుసా? ఎక్కడికి? అరే చెయ్యదులే, నేను వస్తానన్నానుగా. అంతస్తును మర్చిపోయి బాధ్యతారహితంగా ప్రవర్తిస్తావా? ఎవరు వెంట లేకుండా ఒంటరిగా వస్తావా? ఒంటరితనాన్ని మర్చిపోవటానికి వచ్చాను నాన్నగారు. అడవిలో పళ్లను గెలతో కోసుకు తినడానికి మేము కోతులం కాదు, జంతువులం కాదు. కారణేస్తున్నాడు, వాటికి కనిపిస్తే తినడం తెలుసు, కానీ ఇచ్చినప్పుడు తినాలనే సంస్కారమైన మనకు తెలియదు. రాకుమారి, ఏమిటా మాట? ఈ అడవి మనిషిని సమర్థిస్తున్నావా? మంచి ఎవరు చేసినా సమర్థించడంలో తప్పే ఉంది నాన్నగారు. పరివారంతో వచ్చిన మహారాజుకి స్వయంగా ఫలాలను అందిస్తుంటే కాదని తిరస్కరించడం ఏ దేశ సంస్కారమో మీరే చెప్పండి. ఇక బయలుదేరు, రాజధానికి వెళ్దాం. నాన్నగారు, నన్ను ఇక్కడే ఉండనివ్వండి, నా ఆనందాన్ని కాదనకండి. ఏమిటి మూర్ఖత్వం? నాన్నగారు, నన్ను విలువైన మాణిక్యంలాగా పెంచారు, నాకు లేనిదేది లేకుండా చేశారు, కానీ ఉన్నదేది చాలదనిపించే అపూర్వమైన మనశ్శాంతి ఇక్కడ నగర సంస్కారం తాకని ఈ ప్రకృతిలో ఉందని తెలుసుకున్నాను. నాన్నగారు, మీరు మనశ్శాంతికి అడవులకు వచ్చారు, కానీ దక్కిన ఆనందాన్ని వదులుకోవటం ఏం గొప్పతనం? సమర్థించుకుంటున్నావా? కాదు, నా మనసు తెలియపరుస్తున్నాను. ఒక్కసారి ఆయన చూడండి, మనసులో ఒకటి అనుకుని బయటికి ఒకటి నటించి ఆ కృత్రిమ ప్రపంచాన్ని వెక్కిరిస్తున్నట్టు కనిపించడం లేదా ఆయన? మానవుడు ఎంత నిర్మలంగా పవిత్రంగా ఉండాలని భగవంతుడు ఆశించాడు, ఆ ఆశకు అందమైన రూపంగా కనిపించడం లేదా ఆయన? నాన్నగారు, నా జీవితంలో ఎన్నడూ కనిపించినంత తృప్తి ప్రశాంతత ఇక్కడ కనిపిస్తున్నాయి. నన్నైనా ఇక్కడ ఉండనివ్వండి. ఇంకే మన రాజధాని ఇక్కడికే మార్పిస్తే సరి. అంతఃపురాల్లో పెరిగే రాకుమారివి ఈ కారణంలో ఉండటం ఎలా సాధ్యమవుతుందమ్మా? నాన్నగారు, మీరు పెరగటంలో స్వార్థాన్ని ఆలోచిస్తున్నారు, నేను పెరగటంలో ప్రయోజనాలు కోరుకుంటున్నాను. నా ఈ ఒక్క కోరికను మన్నించలేరా? నా కోసం నాన్నగారు. ప్రియదర్శిని,
చూస్తూ చూస్తూ కన్నబిడ్డను అడవిపాలు చేసి పోలేనమ్మా. అంతకంటే అతన్నే రాజధానికి తీసుకెళ్ళాం. నంది, వీణ్ణి తీసుకెళ్ళి అడవిని విడిచిపెట్టండి. నాన్నగారి అనుమతి పొందే ఆయన ఇక్కడికి తీసుకొచ్చాను. నీ అర్థం లేని నిర్ణయాన్ని నేను సహించను, సహించలేను. మహారాణి, ఇది అన్యాయం. నా మాట వినండి, కావాలంటే ఒక్కసారి నాన్నగారితో స్వయంగా మాట్లాడండి. అతను విడిచిపెట్టండి, వెళ్ళండి. మహారాజా, అడవి మనుషుల్ని పెంపుడు జంతువుల్లాగా పెంచుకునే వినోదం సంస్కారము కాదు, సమంజసము కాదు. నువ్వు అతన్ని తీసుకుని వెళ్ళమ్మా. ఈ కుసంస్కారాన్ని అంతఃపురంలో నేను భరించలేను. నాన్నగారు, పర్వాలేదు, వెళ్ళమ్మా. మహారాజా, నా మాటనే తిరస్కరిస్తున్నారా మీరు? పసితనం నుంచి ప్రియాతి ప్రియంగా అమ్మాయిని పెంచాను. ఈ చేతుల్లో ఆనందంగా కేంద్ర కొట్టడం చూశాను. తిరిగి పెద్దయ్యాక కూరినవన్నీ ఇచ్చాను. రాజరికపు అంతస్తుని హోదాని కల్పించాను. ఆ కళ్ళల్లో ఎనలేని సంతోషాన్ని చూశాను. కానీ ఆ మనిషి సమక్షంలో తాను పొందగలిగిన తృప్తి ఆనందం నేనుగా ఏనాడు కల్పించలేకపోయాను. ఇది తనకు తాను సమకూర్చుకున్న సంతోషం. దాన్ని కూడా నా చేతులతో నన్నే దూరం చేయమంటావా? ప్రియదర్శిని వయస్సు వచ్చిన ఆడపిల్ల, వాడు వట్టి అడవి మనిషి. అందుకే అతని వల్ల ఆమెకు ప్రమాదం లేదు. అడవి భయపెడుతుంది, కానీ దగ్గరికి వెళ్తే ఆదరిస్తుంది. నగరం ఆహ్వానిస్తుంది, కానీ సమీపిస్తే కవరిస్తుంది. ఏమైనా సరే, వాడు ఇక్కడ ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఉండాలనే ఈ దేశపు మహారాజు నిర్ణయం. మహారాజు నిర్ణయం ఈ దేశానికి శాసనం. అర్థమైందా?
నీలో సంస్కారం ఎంత అందంగా ఉంది, నీలో అందం ఎంత రాజసంగా ఉంది. రవీంద్ర, ఇంతవరకు నీ రూపాన్ని మార్చాను, ఇక నీ హృదయాన్ని మీరు కలుపుతాను. చెప్పినంత అర్థమైందా? చిత్తం ప్రభు, ఇది విషం పూసిన కత్తి. అట్టాగా అయితే చూసుకోండి నా తడాక. వస్తున్నాడు. కత్తి పట్టుకోవడం యుద్ధం చేయడం నేర్చుకున్నావంటే మా బోటి సుకుమారుల గుండెల్లో పీడ వేసుకుని కూర్చున్నవాడు అవుతావు. అరగో, విద్య నేర్చుకో, పద గురువుగారి పాదములకు నమస్కారం చెయ్యి. దండం పెట్టు. గురువు కాదు, గురువుగారి పాదములకు దండం పెట్టు. చెప్పినట్టు చేస్తావా? ఎంత పరతుడైనాడమ్మా, ఏమి పురుషుడు
పిల్లగాలి తాకి ఇంత వాడైనాడమ్మా ఇంకెంతో అవుతాడమ్మా ఇంకెంతో అవుతాడమ్మా తలియాడునేమో పొద్దు పొడువనీయను ముద్దులాగి పోవునేమో కౌగిలి విడనీయను తాగే తలియాడునేమో ఋతువులపై శయనించి ఋతులన్నీ రంగరించి ఋతువులపై శయనించి ఋతులన్నీ రంగరించి రసజగాల పేలింతునే రాసవన్నె రామ చిల్లక రాసవన్నె రామ చిల్లక ఈ పిల్లగాలి తాకి ఇంత వాడైనాడమ్మా ఇంకెంతో అవుతాడమ్మా అమ్మో చాలా కవిత్వం వచ్చిందే. ఉప్పొంగిన ఆనందాన్ని మనసారా చెప్పుకోవటం కవిత్వమే ఇది. అవును ప్రియ, నేను కవిత్వమే చెప్తున్నాను. కొండల్లో కోనల్లో ప్రకృతితో పాటు అడవి పువ్వులా వీక్షించిన నా జీవితానికి ఒక ప్రయోజనాన్ని పరమార్థాన్ని కల్పించాం. నాలో ఆవేశం అనురాగం మేలు కురిపాం. ఎంతో ఆనందంగా ఉంది. కానీ ఒక్కొక్కప్పుడు ప్రమాదాన్ని కూడా ఇప్పుడు అనిపిస్తోంది. కాదు ప్రియ, ప్రమోదం అను. నా మాటల్లో ఒదిగిపోయే ఈ ప్రకృతి ఇప్పుడు నాకు చల్లని నీడపట్టే తెలివేంద్రంలాగా ఉంది. నన్ను అగాధ అజ్ఞానాంధకారంలో నుంచి మేలుకొలిపిన ఈ సౌందర్యం నన్ను కేవలం ఉద్రిక్తపరిచే మత్తుమందు మాత్రం కాదు, నా హృదయాన్ని ఉద్దీపనం చేసే జ్వాలాతోరణం. ప్రియ, నాలో వెలిగించిన ఈ దీపం మరిగిపోకుండా ఎల్లప్పుడూ ఇలాగే నాలో ఉండిపోతావా? నీకెందుకు అనుమానం వచ్చింది? ఏమో, ఆద్యంతం లేని ఆకాశం లాంటివాడు. ఎక్కడ పుట్టాను, ఎందుకు పుట్టానో తెలియనివాడు. ఇలాంటి వాడికి మంచి గంధంలో మణితల్పం మీద పెరిగిన నీలాంటి మల్లె పువ్వును సమర్పిస్తారా మీ వాళ్ళు? గజేంద్ర ప్రియా, నీలో నేను చైతన్యాన్ని కలిగిస్తే నా జీవితంలో నువ్వు ఒక అపూర్వమైన అనుభూతిలాగా ప్రవేశించావు. నువ్వు లేని నేను బ్రతకలేను. మన రాజధానికి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఏమంత తొందర వచ్చింది తమ్ముడు? ఇంకా తొందర అంటారు ఏమిటమ్మా? జరిగిన దానికి నా పోటీ మానాభిమానాలు గల మనిషి అయితే కొంగు మెడకు చుట్టుకుని ఆత్మహత్య చేసుకుని చచ్చి ఉండాల్సింది. నందికేశుడని పేరు పెట్టుకున్నాను కనుక ఆ మాత్రం నిబ్రంగానైనా ఉండగలిగాడు పాపం. సారంగా నువ్వు నోరమ్మ ఏందుకు నోరు ముయ్యాల మహారాణి ఇంత ముందుకొచ్చాగా? ఇప్పుడు ఏం మునిగింది? మునిగింది నంది. యువరాణిని ప్రేమించాడా? మరి యువరాణి నందిని ప్రేమించిందా? అది కూడా ప్రేమించింది. ఇంత చిన్న విషయానికే బేనమయ్యావా అక్క? నీకు ఇది చిన్న విషయం కావచ్చు కానీ నాకు తల కొట్టేసంటే. తమ్ముడు, పరాజయానికి తల వంచడం ఛాత్రం కాదు. నువ్వు అలా చూస్తుంది వాళ్ళని నీ ముందు తల వంచుకునేటట్టు చేస్తాను. ఎలా? ఇదిగో చూడు, ఈ ప్రత్యేక వర్తమానాన్ని కాళింది దేశపు రాకుమారి రత్నాంగీదేవికి పంపుతున్నాను. కాళిందీపుర మహారాణి రత్నాంగికి మీ ప్రియ స్నేహితురాలు త్రిపుర సుందరి వ్రాయ ప్రత్యేక. కాళిందీపుర మహారాణి రత్నాంగీదేవి వీర ప్రపంచానికి చేస్తున్న హెచ్చరిక. పరాక్రమాన్ని రక్తపాతంతో గాక రాణకెక్కిన ప్రతిభా విశేషంతో ప్రదర్శించడం మా లక్ష్యం. మేము పంపే ముగ్గురు వీరులతో పోరి జయించే మొనగాడు
మగాడు, మీ రాజ్యంలో ఎవరైనా ఉంటే పోరాటానికి సిద్ధపడమని సవాలు చేస్తున్నాం. అక్క, ఏమిటి కాపాడి పరాక్రమానికి పౌరుషానికి మా దేశంలో కొరత లేదని నిరూపించాం. ఈ క్షణం నుంచి నిన్ను మా సైన్యాధిపతిగా నియమిస్తున్నాం. ఇక నీకు కాళింబీపురానికి వెళ్లి రత్నాంగి మాట ప్రకారం ఆ వసంతోద్యానవనం హస్తగతం చేసుకోవాలి. గజేంద్ర, తక్షణమే బయలుదేరు. ఆజ్ఞ మహారాజ్. ప్రియ రాజ్యంలో వీరులందరికీ తలమానికం అనిపించుకున్నారు. మరుక్షణంలోనే నాకు దూరం అవుతున్నారు. మనమెంత దగ్గరో ఈ దూరం అనుక్షణం గుర్తు చేస్తుంది. ప్రియ, త్వరగా వస్తారుగా. రావటానికి మీ నుంచి నేను విడితేగా మహారాజు పంపిస్తున్న రాయబారి అంటే మనస్సు పోగొట్టుకున్న ప్రియుడు ఎప్పుడూ ప్రియదర్శిని మనసులో భద్రంగా ఉంటాడు. మహారాణి, భుజబరాన్ని జయించిన వీరుణ్ణి ఈసారి నా బుద్ధిబలంతో జయిస్తాను. మధువు సిద్ధం చేశారా? సిద్ధం మహారాణి. ఇది ఆ వీరునికి ప్రత్యేకమైన కానుక.
ఇది పుట్టుకున్న తర్వాత మనం చెప్పకుండానే నిద్రపోతాడు. మనం చెప్పినప్పుడే లేస్తాడు. సుస్వాగతం గజేంద్ర సేనాధిపతి. కాళింగీపుర రాజ్యం సగర్వంగానే ముందు ఓటమిని అంగీకరిస్తోంది. వసంతోద్యానాన్ని మీకు ఆనందంగా అందజేస్తోంది. మీ అంగీకరణ చిహ్నంగా ఈ ప్రత్యేక కార్యాన్ని సేవించండి సేనాపతి. సృజించడం లేదా? భలే, కరకు కత్తులకు ఎదురు తిరిగిన వీరుణ్ణి కను సన్నలతో చిత్తు చేశావు. నువ్వు ఊహించలేని బహుమానమిస్తాను. ఈ వీరుడు అలకాపురి చేరే వరకు లేవడుగా. సందేహం లేదు మహారాణి. గణేష్, ఇతన్ని తరలించండి. జరగవలసిన తతంగమంతా కళ్ళు విప్పాక అక్కడ. ఆహా, లేవకండి, బాగా అలసిపోయారు. నేను ఇప్పుడు ఇక్కడున్నాను. నీకు కాబోయే భార్య దగ్గర మొత్తానికి మా రత్నాంగి గట్టిది. అతిథిగా వచ్చిన వీరుణ్ణి అల్లుడుగా చేసుకుని పంపింది. అబద్ధం, ఇదంతా పెట్టి అబద్ధం. ఏది అబద్ధం? ఏది అబద్ధం? నువ్వు అల్లుడి కావమా? ఎవరు నీకు సేవ చేస్తూ అహోరాత్రులు నీ కోసం ఆవేదన అనుభవించడమా? నేనేమంటున్నారు నాకు అర్థం కావుతుంది. మహారాజా, అక్కడ జరిగినంత మోసమే. నన్ను నమ్మించి నాకు మత్తు మందిచ్చి దానించు. నీ ధోరణి సత్కారం చేయాలని స్వయంగా ఆహ్వానించిన ఒక వీరునికి మత్తు మందిచ్చి కట్టబెట్టడానికి ఈ సుందరి కుంటి పిల్ల కాదు. కట్టబెట్టవలసిన అవసరం ఆ మహారాణికి లేదు. అతిథి సత్కారం కోసం స్వయంగా నియోగించబడిన ఒక అమాయకురాన్ని అవమానం పాల్చేసి ప్రేమ పేరుతో ఆమెకు మత్తెక్కించి నీకే ఎవరో మత్తు మంది ఇచ్చారని అబద్ధాలు కూడా చెప్తున్నావా? ఆ ప్రశ్న అడగవలసిన అవసరమే ఉంది మహారాజా. ఏ సంబంధము లేని పరామర్శిని ఏ పరువైన ఆరిది తన భర్త అని నలుగురిలో చెప్పుకుంటుంది? ఇది మోసం, కుట్ర. ఆమె నా భార్య కాదు, నేను ఎవరిని మోసం చేయలేదు. మరి ఈమె కన్నేటికి అర్థమేమిటి? వంచన మహారాజా. తల్లెవరో తండ్రెవరో తెలియక కుటుంబం వంశ ప్రతిష్ట లేని ఒక అడవి మనిషి ప్రవర్తన ఇవాళ రెండు రాజ్యాల మధ్య సఖ్యతకి సామరస్యానికి భంగకారణమవుతోంది. అతని మానసిక దౌర్బల్యం ఇవాళ రెండు రాజ్యాల శత్రుత్వానికి మూల కారణమవుతోంది. నీ మాట, నీ మాట ఎందుకు నమ్మాలి? ఏం చూసి నమ్మాలి? నీ వంశ ప్రతిష్ట చూచా లేక తల్లిదండ్రుల ధనుకను గౌరవించా? గాలికి పుట్టి గాలికి పెరిగిన మనిషి మృగాల మధ్య పెరిగి పశుబలాన్ని పెంచుకోవచ్చు గాని పరువును పెంచుకోలేదు. మహారాజా, ఇతని కళ్ళబొల్లి కబుర్లు విని తాని రాజ్యంతో యుద్ధానికే తలబెడతారో లేక ఇతన్ని దేశం నుంచి బహిష్కరించి మాటలు ఏవేసుకుంటారో మీరే నిర్ణయించుకోండి. ఇక నిర్ణయించేది ఏమీ లేదు. నీ నిర్ణయమే నా నిర్ణయం. ఈ గజేంద్రుని తక్షణమే దేశం నుంచి బహిష్కరిస్తున్నాను. మహారాజా, నా తల్లిదండ్రులు ఎవరో తెలియని కారణంగా నా ప్రవర్తనే శక్తిచ్చారు. నా దురదృష్టాన్ని ఆధారం చేసుకుని నన్ను నేరస్తుడిగా నిర్ణయించారు. సంప్రదాయం ముందు సంస్కారం దిగిపోవటం ఇది కొత్త కాదు మహారాజా. ఇదే నా ప్రతిజ్ఞ. నా తల్లిదండ్రులు ఏ లోకంలో ఉన్నా వెతికి తెలుసుకుంటాను. పోగొట్టుకున్న ఆత్మీయతల కోసం కాకపోయినా నిలబెట్టుకోవాల్సిన ఆత్మగౌరవం కోసమైనా నా తల్లిని అమ్మాని పిలిచే దృష్టాన్ని సంపాదించుకుంటాను. సరే. Thank you.
మన చిన్ననాటి స్నేహాన్ని నిలబెట్టావు రత్నాంగి. మరి నీ అంతకు నీవే వర్తమానం పంపితే తప్పుతుందా? కానీ గజేంద్రుడు లాంటి పరాక్రమవంతుణ్ణి, నీతివంతుణ్ణి మోసం చేయడానికి మనస్కరించలేదు త్రిపుర. మనకు కావలసింది ఆ మూర్ఖుడి నీతి కాదు, రాకుమారితో నా తమ్ముడి వివాహం. ఇంతకాలం దూరమైన మిత్రుని ఇంత ఘనంగా ఆహ్వానిస్తున్నారా? మనిషి చేసే మొదటి నేరం తన వాళ్లతో చేతులు గలిపాక తన మిత్రుని తాను మర్చిపోవటం. ఇంతకాలం మీకు దూరమైనందుకు నేను ఎంతో సిగ్గుపడుతున్నాను, నన్ను క్షమించండి. ఏం మాట్లాడుతున్నారని ఆశ్చర్యపడుతున్నారా? మనిషికి మనిషికి మధ్య కూలదీయటానికి వీరు లేని గోడలు నిర్మించుకోవటానికి సిద్ధం చేసుకున్న ఆయుధం మాట. ఇక మనకు మనకు మధ్య ఏ అంతరమూ లేదు. మీ సాహచర్యంలో ఆ నాగరిక ప్రపంచాన్ని మర్చిపోగలిగితే కనీసం మనశ్శాంతి అయినా దక్కించుకుంటాను, మనశ్శాంతి అయినా దక్కించుకుంటాను. మనిషిగా మారిస్తే కానీ మా లోపల ఉంటే తెలియలేదు. నన్ను నీతో ఉండని గజేంద్ర, నన్ను ఉండని. అరుగు, మా మిత్రులు నిన్ను ఆహ్వానిస్తున్నారు, పద. వీళ్ళు నావాడు, నా తోబుట్టు కాదు. ఇక వీళ్ళందరినీ పేరులతో పిలుస్తారు. సురేంద్ర, గజేంద్ర, విఘ్నేశ్వర, మీన, రాధ. ఆ అడవి మనిషి రాకుమారిని బలవంతంగా తీసుకెళ్ళుంటారు. వాడు కాదు, నువ్వు. నువ్వే అమ్మాయి మనసు చిన్నాపిల్లలు చేశావు. నీ హింస భరించలేకనే అమ్మాయి నాకు దూరం అయిపోయింది. తాళించండి, మీ అమ్మాయి చేసిన దారుణమైన పనికి నా పని నేను నిందిస్తాను. అవును, నా బంగారు పనిని నా కళ్ళ ముందు నుంచి దూరం చేసింది ఈ రోజు నీ. నంది, నువ్వు ఎవరి మీద కత్తి దూస్తున్నావో తెలుసా? వెళ్ళి ఇక్కడి నుంచి. మహారాజా, నా తమ్ముడు చేసిన పనికి నేను మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను. అక్క, నువ్వు నన్ను అనవసరంగా వద్దావు, లేకపోతే ఆ గుడ్డిరాజు కళ్ళు తెరిపించుండేవారిని. సరే నంది, ఒళ్ళు మర్చిపోయి సుఖానికి అధికారానికి అలవాటు పడ్డ రాజు కళ్ళు తెరిచినా ఒకటే, మూసినా ఒకటే. ఈ మహారాజు సమస్య నేను పరిష్కరిస్తా. ఆతృత కాదు, చేసిన తప్పుని దిద్దుకోవాలనే ఆతృత. తప్పు నా కోపమేగా, నీ చిరునవ్వి నా సమస్యలకు సగం సమాధానం. మిగిలిన సగం మిగిలిన సగం
అందుకే ప్రత్యేకంగా మీకోసం తయారు చేసిన ఈ మధువుని తీసుకోండి. సమస్యలు వాటంతటా అవే విడిపోతాయి. ఏమిటి పరిహాసం? పరిహాసమా? అవును, నీవు చేసిన పాపాలకి పరిహారం చెల్లించే రోజు వచ్చింది. అర్హత లేని వాడిని అందలం ఎక్కిస్తే నా తమ్ముడికే నీ కూతురు అందని పండవుతుందా? పైగా నోరు విప్పి అడిగిన నన్ను నా తమ్ముడిని అవమానిస్తావా? ఏమిటా పిచ్చి మాట? పిచ్చి మాటలు కాదు, తలకెక్కిన నీ అధికారాన్ని కాళ రాసి మనల మీద నిలబడేటట్టు చేయడానికి ఈ హెచ్చరిక. సన్యాసి, మళ్ళీ నీవు సన్యాసిగానే మారిపో. ఎంత పని చేశావు త్రిపురా, ఎంత పని చేశావు త్రిపురా! అయితే గుడిక ఎప్పటికైనా నీ వల్ల ప్రమాదం తప్పదని ఆనాడు నువ్వు ఇచ్చిన గుళికను భద్రంగా దాచాను. ఇప్పుడు దాన్ని సద్వినియోగం చేశాను. పాపకి నన్నే మోసం చేస్తావు. చూశావా ప్రియా, నోరున్న ఈ ప్రపంచం మనల్ని వేరు చేయాలనుకుంది. నోరు లేని ఈ బంధువులు మనల్ని ఒకటిగా చేస్తున్నాయి. ఇది మధుర క్షణం. మనసును పంచుకున్న ప్రేయసిని మనసైన హితుల మధ్య తన దాన్ని చేసుకునే శుభగడియ. సిగ్గుపడతావి ప్రియా. ఇంత గొప్ప ముత్యాల హారానికి వందవరహాల. చూడు బాబు, మేము ధర కట్టేది సరుకును చూసి కాదు, సరుకు తెచ్చిన మనిషి సత్తా చూసి. అంటే? అంటే ఈ నగ సంపాదించే అర్హత నీకు లేదని తెలుసు. అదంతా నీకు అనవసరం. మరొక బేరా లేదు, ఇష్టమైతే ఇవ్వు లేకపోతే వెళ్ళిపో. సరే ఇవ్వు ఎంతో కొంత. ముత్యాలహారం మీద పడిందే. మేము వచ్చింది హారాలు కొనటానికి కాదు, ఆభరణాలు అమ్మటానికి. మీకు ఆహారం నచ్చిందా? సరే చూడండి, ఈ నగకు కూడా విలువ కట్టి ఆ హారం కిమ్మతి వినాయించండి. ఏమిటిది? మీరు ఆ హారం చూస్తున్నప్పుడు మీ ముఖం చూస్తుంటే జీవితాంతం దానికోసమే మీరు వెతుకుతున్నట్టు అనిపించింది. తీసుకోండి బాబు, అసలు ఆ హారం మీలాంటి ప్రభు దగ్గర ఉండి వస్తుందే. ప్రియా, ముచ్చటపడ్డదానికి నీవే అలంకరించు. ప్రియా, ఈ హారానికి నాకు ఎప్పుడో ఏదో సంబంధం ఉందని, ఇది నాదేనేమోనని అనిపిస్తోంది. ఎవరా మనం? ముత్యాలహారం నా భర్త అంటే కొడుతున్నారు బాబు. కొంటారు దాన్ని, ఆరుదాన్ని కొట్టడం అన్యాయం కాదు. అది పిచ్చిదండి. తాను నమ్మిన నిజాన్ని 10 మంది చేత నమ్మించలేని ప్రతి వాళ్ళు పిచ్చివాళ్ళే. వెళ్ళండి, వెళ్ళండి. ఎవరు కొట్టరులేమ్మా, వెళ్ళి వెళ్ళమ్మా.
ఉచ్చరిస్తే నా తల్లిదండ్రులు మామూలు స్థితికి వస్తారా? చెప్పండి, దయచేసి చెప్పండి. నా జీవిత లక్ష్యాన్ని సాధించేటట్టు చేయండి. నా తల్లిదండ్రులను దక్కించుకునే మార్గం నాకు చెప్పండి, మాట్లాడండి, చెప్పండి, దయచేసి చెప్పండి. అయ్యో, ఎంత తొందరపడ్డారు, ఎంత తొందరపడ్డారు. నా అదృష్టం కొద్దీ మీకు ఇంత దగ్గరగా చేరగలిగాను. కానీ మిమ్మల్ని రక్షించుకునే అవకాశాన్ని నేనే చేజేతులా పోగొట్టుకుంటాను. కానీ సాధిస్తాం. మిమ్మల్ని చూచే అదృష్టాన్ని నేనే దక్కించుకుంటాను నాన్న, నేనే దక్కించుకుంటాను. అమ్మా, 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 నా పని పానే ఉన్నా, నిన్ను గురించి తెలుసుకోలేకపోయాను. నా జన్మ రహస్యం తెలుసుకున్నా. ఈ పుణ్యం ఉంటే నా తల్లి, నాకు జన్మ ఇచ్చిన తల్లి, ఈ హామీ నా తండ్రి, నా తండ్రి. రాండి, నాకేం అర్థం కావట్లేదు. అవును ప్రియా, అంతా తెలుసుకునేసరికి కాలం దాటిపోయింది. కానీ నా తల్లిదండ్రులను దక్కించుకోవటానికి ఇంకా అవకాశం ఉంది. వచ్చే పౌర్ణమిలోగా వారికి విముక్తి కలగాలి. ప్రియా, అదిగో అదే పచ్చల కొండ. మన కార్యసాధనలో మొదటి మజిలీ చేరుకున్నాం. ఐం హ్రీం గగన కల్లోలినే విలుట శృంగభంగ జటౌహరంగ సర్వ విశ్వాకృతే సంభో హ్రీం క్రీం. మీరు తలుచుకుంటే చేయలేని కార్యమేమి? ఆనసివ్వండి, ఆ దుష్టపక్షుల బారి నుండి మిమ్మల్ని నేను కాపాడతాను. వద్దునైనా, అదేమిటో తెలుసా? కామక్రోధాలు మహాశక్తి వద్దమైన పక్షులు. ఏమైనా కానివ్వండి, తమ ఆశీర్వచనం ఉంటే సాధింపరాని కార్యమేమి ఉండదు. అప్పుడే నాకు తెలియదు. రోజు ఈ సమయానికి యక్షులు నాకు భోజనం ప్రసాదిస్తారు. ఆ భోజనం నాకు దక్కిస్తున్నాయినా? అలాగే, అలాగే. Thank you.
కుమారా ఫల నాకు చేప విమోచనం కలగజేశాం. తమరు సుర అనే గంధర్వం కళ్ళు కానక ఒక ఋషీశ్వరుడు నోటి ముందు ఆహారాన్ని దూరం చేసి ఆయన శాపానికి గురయ్యాను. ఇన్నాళ్లుగా అలమటించే నాకు మళ్లీ నా గంధర్వ రూపాన్ని ప్రసాదించావు నాయన, నీకు విజయం కలుగుతుంది. స్వామి, నా తల్లిదండ్రులను రక్షించుకునే మార్గం చెప్పండి. ఇక్కడకు 10 ఆమరల దూరంలో ఉన్న రవ్వల కొండ వద్దకు వెళ్ళు. ఆ కొండ ముందు నిలబడి ఈ మంత్రాన్ని ఉచ్చరించు. ఇష్టగాంభ్యార్థ సిద్ధిరస్తు సాధ్య కిన్నెర అప్సరాధినేత్ర హ్రీం వజ్రీ మహేంద్ర హ్రీం హ్రీం కన్నవారి విమోచనం కలిగించడానికి మీ సహాయార్థినే వచ్చాను. నన్ను కరుణకి కారణం ఉండాలి. మొదట మా ఇద్దరి మధ్యన ఉన్న వివాదం తీర్చు. ఏమిటది? జీవితంలో సౌందర్యం ముఖ్యమా కాదా? అవును ముఖ్యమే. సరిగ్గా చెప్పు, ఎవరు ముఖ్యం కాదా? అది ముఖ్యం. నరుడు వినిపించవు, ఒకేసారి 2 గుర్రాల మీద స్వారీ చేయాలని చూడకు. సరిగ్గా చెప్పు. సుందరి, సౌందర్యం యవ్వనానికి తురాయి, యవ్వనం సౌందర్యానికి గీటురాయి. ఒకటి లేనిదే రెండవ దానికి రాణింపు లేదు. బాధ అబ్బా, గడిచివాడివే అపురూప సౌందర్యం, యవ్వనం ఉన్నవాడివిగా మా దగ్గరికి వచ్చావు. ఆ రెండూ మాకిస్తే నీ లక్ష్యం నెరవేరే మార్గం చెప్పు. కన్న తండ్రి కోసం తన యవ్వనమే ధారపోశాడు పురూరవుడు. జన్మ ఇచ్చిన తల్లిదండ్రులకు ఏమిస్తే రుణం తీరుతుంది? ఆనందంగా నా యవ్వనం సౌందర్యం మీకు సమర్పిస్తాను. నన్ను కృతార్థుని చేయండి. ఎవరు నువ్వు? దేవతలారా, నేను ఆ పుణ్యాత్ముడు సహధర్మచారిని. ఓ, ఒక పవిత్రమైన లక్ష్యంతో బయలుదేరిన మహనీయుడు ఆయన. యవ్వనం ఆయనకి అలంకారం కాదు, అవసరం. తల్లిదండ్రులను రక్షించుకునే వరకైనా ఆయన జవసత్వాలు అలాగే ఉండనివ్వండి. అందుకు బదులుగా నా యవ్వనాన్ని సౌందర్యాన్ని తీసుకోండి. ప్రియా, ప్రియా వద్దు, ప్రియా తొందరపడ. స్వామి, మీ లక్ష్య సిద్ధికి తోడ్పడకపోతే నా జీవితం ఎందుకు? ప్రియా, ఈ యవ్వనాన్ని సమర్పించి శారీరకమైన ఆనందానికి మించిన ఆనందాన్ని కలిగిస్తున్నాను. నాకెంతో గర్వంగా ఉంది. నన్ను కాదనకండి. ప్రియా, నా గురించి బాధపడకండి. మీ కర్తవ్యాన్ని మరొకండి. అప్సరసులారా, రండి, నా యవ్వనాన్ని తీసుకోండి. ప్రియా, నాయనా, ఆమె యవ్వనం సౌందర్యం మావి. ప్రియా, 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 ప్రియా. రాజపుత్ర, నువ్వు ధన్యుడువయ్యా. త్యాగశీలి అయిన సతీ సహచర్యం నీకు లభించింది. రాజపుత్ర, కామాంతుడమైన మాకు ఆ పుణ్యవతి యవ్వనం వల్ల చేప విమోచనం కలిగింది. మళ్లీ మా లోకానికి వెళ్లే అవకాశం కలిగింది. నీ లక్ష్య సిద్ధికి ఇక అంతిమ ఘట్టం మాత్రం మిగిలి ఉంది. ఇక్కడ నుంచి ఈశాన్య దిశగా 2 రాత్రులు ప్రయాణం చేస్తే నీకు స్వర్ణగిరి కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి ఈ మంత్రాన్ని పఠించు. Thank you.
శాంభవి, జై శాంభవి, జై శాంభవి. పుణ్యమూర్తి వచ్చావా? స్వామి, తానెవరు? ఈ భయంకర స్వరూపం ఏమిటి? శిరస్సు తప్ప తక్కిన శరీరం అంతా శిలగా ఉంది. నేను ఆదరించిన శిష్యుడు విశ్వాసఖ. నా రూపాన్ని ఈ విధంగా మార్చా. నా వద్ద రూపాన్ని మార్చగల 6 గుళికలు ఉండేవి. అందులో ఒక గుళికతో నా రూపాన్ని ఇలా మార్చి మిగతా 5 గుళికలు అపహరించుకుపోయాడు. గురుపురు దైవ సంకల్పం నాయన, ఇంతకాలానికి ఎవరికీ సాధ్యం కాని ఈ అవేక్షస్థలానికి నువ్వు రాజరిగావంటే నువ్వేదో సత్సంకల్పంతోనే వచ్చి ఉంటావు. అవును స్వామి, నా తల్లిదండ్రులను శాపమిత్రులను చేయడానికి ఈ స్వర్ణగిరి అంతిమ కథ. ఇరువురు అప్సర్సల ఆదేశానుసారంతో నేను ఇక్కడికి వచ్చాను. ధన్యుడి వినాయన, ఇష్ట కార్యాలను సిద్ధింపజేసి అష్టైశ్వర్యాలను ప్రసాదించే మంత్రదండం ఈ స్వర్ణగిరిలోనే ఉంది. అది నీకే ప్రసన్నం కాగలదు. నిన్ను ఆదేశించిన అప్సర్సలు నీకు మంత్రం ఉపదేశించే ఉంటారు. పఠించు నాయన. ఆగ్నస్వామి, హాయం క్లీం అర్ధనర అర్ధసింహ సకలార్థ ప్రద నృసింహ కురుమమ మార్గం. ఆ మంత్రదండం దక్కవలసింది నా. నేను ఈ రూపానికి మార్చిన దౌర్భాగ్యం. అవును, నీ రూపమే మార్చాను, వీడిని రూపం అవుతాను. ఆ మంత్రదండం నాకు దక్క, దాని శక్తులతో ఈ ప్రపంచాన్ని మారకోమంగా మారుస్తాను. నాకు పునర్జన్మను ప్రసాదించావు నాయన, ఇక నా తల్లిదండ్రులను అనుగ్రహించండి. స్వామి,
జై శాంభవి. ఆ ముత్యాల హారం అవునమ్మా, ఈ హారం నీది. ఆ పులిగోరు అది నా గజేంద్రుడిది. అవును బాబు, ఇది నా కుమారుడిది. అమ్మా, నేనే నీ కుమారుడు, గజేంద్రుడి. గజేంద్ర అమ్మా, అమ్మా, ఈ మంత్రబంధం మహిమ చే నీ పూర్వ రూపం దక్కించుకున్నా, ఇక నాన్నగారిని కూడా దక్కించుకుందాం. జయ శాంభవి. స్వామి, ఇదిగో మన కుమారుడు గజేంద్రుడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను దక్కించుకున్న కృతార్థుడు. గజేంద్ర స్వామి, ఇక ప్రియదర్శిని. జై శాంభవి. ప్రియా. గజేంద్ర. ప్రియా. నాన్నగారు, నాన్నగారు. ఎవరమ్మా నువ్వు? నేను నాన్నగారు, ప్రియదర్శిని. నన్ను గుర్తుపట్టలేదా? నేను మా నీ తండ్రిని, నేనే అందరూ దృష్టి. అవునమ్మా, అతనే నీ తండ్రి. దుర్బుద్ధితో ఈ చక్రవర్తి రూపం దాల్చి రాజ్యాన్ని, రాజభోగాలను ఇంతవరకు అనుభవించాడు. ఆఖరికి కన్నబిడ్డని అమ్మ అని పిలిచే అదృష్టాన్ని కూడా పోగొట్టుకున్నాడు. అవునమ్మా, ఆవేశపూరితమైన లక్ష్యాలతో నా జీవితాన్ని నిరుపయోగం చేసుకున్నాను. నిన్ను దూరం చేసుకున్నాను ప్రియా. స్వామి, విచక్షణ గల వారికి ఈ మంత్రదండం మహాప్రసాదం. మా బొంట్ల చేతుల్లో మారణాయుధం. లోక కళ్యాణానికి దీనిని మీ వద్దనే ఉంచండి. విజ్ఞుడవే, మిమ్మందరినీ రాజధానికి తాను. జై శాంభవి. త్రిపుర సుందరి, ఏమిటి అలా చూస్తున్నావు? తిరిగి వచ్చింది మాయలు చేసిన సన్యాసి కాదు, మీరిద్దరూ మాలగా మార్చిన మహారాజు. తెలుసు, మీరందరూ తిరిగి వస్తారని నాకు తెలుసు. చేసిన పనికి క్షమాపణ చెప్పుకోవడం మహారాణికి అలవాటు లేదు. జరిగిన దానికి పశ్చాత్తాపాన్ని గంభీరంగా వ్యక్తం చేయడమే మా అలవాటు. అహంకారంతో జీవించిన మహారాణికి ఆత్మహత్య గజ్జంతరా. నేను అర్థం లేని పట్టుదలకు పోయి జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాను మహారాజా. నిజంగా నాకెంత నిందంగా ఉంది.